గైస్ నా పేరు సాయి కిరణ్ మీరు చూస్తున్న సాయి కిరణ్ చిన్న ఛానల్ అయితే ఈరోజు బాయిలో బొక్కెన పడింది అయితే దాన్ని ఏ విధంగా బయటకు తివ్వాలి అయితే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చిన్న ఒక మీకు చూపిస్తాను ఒక చిన్న దారపుండ ప్లస్ ఒక ఐస్కాంతం కనబడుతుందిగా ఈ ఐస్కాంతం తోట అనేది ఇప్పుడు మనం బాయిలో ఉన్న బొక్కెన తీస్తున్నాం అదే విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లెట్స్ సీ ఇది బాయ్ ఇందులో ఉంటది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను అందుకు చూస్తున్నారు కదా ఐస్కందం అనేది బయలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ బాయిలో మనం ఐస్కందం అనేది లోపలికి వెళ్ళింది అయితే మనకు చేతికిడ వేట్ వస్తుంది అన్నట్టు బొక్కను ఏడ అరుగుతాడు ఇట్లా గెలకాలి అన్నట్టు అటు ఇటు ఇప్పుడు ఇది ఉంది కదా మీకు గెలకడం చూపిస్తాను ఇట్లా ఏడగా పడితే అలా మెల్లగా ఇట్లా బాయి చుట్టూరు తింపాలి ఇట్లా చుట్టూరు ఈ విధంగా తింపినతో మనకు ఎక్కడో అక్కడ టైట్ అనేది వస్తుంది ఇట్లా మెల్లగా ఇట్లా లావడితే వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బొక్కెన్ అనేది మనకు టైట్గా వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మెల్లమెల్లగా పైకి లాగుతున్నాం అది ఏ విధంగా వస్తుందో ఐస్కాంతం తోటి అంటే లోపల అత్తుకుంటుంది అన్నట్టు ఐస్కాంతం అత్తుకొని మీదకి మెల్లమెల్లగా వస్తుంది ఒక్కొక్కసారి కూడా జారిపోతుంటుంది ఎంత ఎంత మనం మెల్లగా లావచ్చినా కానీ అప్పుడు మళ్ళా మళ్ళీ కిందికి పైకి అనుకుంటా ఈ విధంగా మళ్ళీ ఒకసారి దానికి తట్టు పెట్టాలన్నట్టు తట్టు పెట్టిన తర్వాత మెల్లగా ఇలా పైకి లావాలి చివరిదాకా వచ్చినప్పుడు కూడా జారిపోతుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి మెల్లగా లావడుతున్నాను వస్తుంది చూడండి పైకి మెల్లమెల్లగా చూడండి చూడండి లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఒక్కొక్క ఇలా లాస్ట్కి వచ్చినప్పుడు మెల్ల చాలా జాగ్రత్తగా పైకి లేవట్టాలి లేకపోతే స్లిప్ అయిపోతుంది బొక్కన అనేది కనబడుతుంది మీకు బొక్కన వచ్చేసింది చూడండి ఈ విధంగా చిన్న ఐస్కంధంతో ఇంతటి పెద్దటి బొక్కెన అనేది మీకు తీసాం నీళ్ళలో ఎంతటి పెద్ద మనిషినైనా కానీ చిన్న తాడుతోటి మీకు తీసుకురావచ్చు ఎందుకంటే నీళ్ళలో బర్తుండడు కొంచెం మీదకి వచ్చేసరికి ఇది జారిపోతుంది మనం ఒక గొడ్డల సాయంతో దాన్ని ఇప్పుడు పైకి తీస్తాం అన్నట్టు ఇలా గొడ్డల సాయంతో ఇక్కడ ఇందులో కనిపిస్తుంది మనం నీళ్ళు చే దీన్ని ఏం చేయాలంటే మెల్ల గిరి లావటాలన్నట్టు ఇట్లా ఇలా లావట్టేసి దీన్ని ఇలా కడంలోకి ఇలా తీసుకొని మెల్ల ఈ విధంగా లావట్టాలి చూశారు కదా ఫ్రెండ్స్ నా బొక్కన నీళ్ళ పట్ట బొక్కన వచ్చేసింది ఇది ఒక చిన్న ఐస్కంధం తోటి వచ్చేసింది మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి ఇలాంటి ఐడియా అనేది అద్భుతమైన ఐడియా అనేది ఎవరికి రాదు మీరు లేట్ చేయకుండా వెంటనే మీ వాట్సాప్ స్టేటస్ ఉంటే దానికి పెట్టేసేయండి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి